తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినా పెద్దగా ఉపయోగం ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి చెప్పారు. షర్మిల ఏపీలోనే పార్టీ పెట్టుకోవడం మేలు అంటున్న చిన్నారెడ్డితో మా కరస్పాండెంట్ నరసింగరావు ఫేస్ టు ఫేస్. సచ్చపండి, షర్మిల తన అన్న జగన్తో ఏర్పడ్డటువంటి విభేదాల్లో కారణంగా తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ ప్రకటన కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆమె పార్టీ పెడితే తెలంగాణలో ఏ విధంగా ఉంటుందంటారు? రాజశేఖర రెడ్డి గారి పైన తెలంగాణలో కూడా గొప్ప అభిమానం ఉంది, దాన్ని ఇవ్వరం కాదను. ఎందుకంటే తెలంగాణ రెండో ఉద్యమం, 2000 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారితో విభేదించి నేను మొదలుపెట్టా. అందుకని తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటుంది. ఓ పక్క కాంగ్రెస్లోనే కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ కావాలంటున్నారు, దాని తర్వాత దానికి ప్రత్యేకంగా మేము మొదలుపెట్టిన 1 సంవత్సరానికి టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డది కేసీఆర్ గారి ద్వారా. అందుకని ఈ రెండు వర్గాలు తెలంగాణ కావాలని కోరుతున్నారు. కాబట్టి తెలంగాణ అభివృద్ధి కనుక మనం చేయకపోతే ఈ ఉద్యమం ఇంకా బలపడుతుందనే ఉద్దేశంతో తెలంగాణను అభివృద్ధి చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక చర్యలు వాళ్ళు చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా సాగునీటి రంగంలో చాలా పెద్ద ఎత్తున, అదే మాదిరి జిల్లాకు యూనివర్సిటీ ఇవ్వడం కానీ విద్యారంగంలో సాగునీటి విషయంలోనూ వారు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. అయినా ప్రజల ఆకాంక్ష మాకు స్వాతంత్ర్యం కావాలి, భారతదేశానికి ఏ మాదిరి స్వాతంత్ర్యం కావాలని కోరుకున్నారో మా తెలంగాణ కూడా స్వాతంత్ర్యం కావాలనే ఉద్దేశంతో ఆ ఉద్యమం బలపడ్డది. తెలంగాణ వచ్చింది ఎవరం కాదనం, కానీ మళ్ళీ ఈరోజు షర్మిల గారు తెలంగాణలో ఒక పార్టీ ఏర్పాటు చేయబోతుంది అనేటువంటి మాట కొన్ని పత్రికలు రాశావని నేను విన్నాను, కానీ చూడలేదు ఇంకా. అంటే ఏమేమి రాశారో కూడా నేను ఇంకా చదవలేదు. నా ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి గారి పైన అభిమానం ఉంది, దాని తర్వాత ఉన్నా కూడా తెలంగాణ కావాలని కోరుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు. ఎవరు కాదు రాజశేఖర రెడ్డి గారితో ఎవరు మీరు మాకు వద్దని అనలేదు, కానీ మా తెలంగాణ మనకు కావాలనేటువంటి భావన ఉండే. మళ్ళీ అలాంటి సందర్భంలో షర్మిల గారు పార్టీ ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు అనేది నేను అనుకుంటే ఓ బిగ్ క్వశ్చన్ మార్కే ఉంటుందేమనేటువంటిది నా ఉద్దేశం. మళ్ళీ చూడాలి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఏ విధంగా పరిణామాలు వస్తాయో నేను ఇప్పుడైతే చెప్పే పరిస్థితుల్లో లేను. ఈవెన్ పార్టీలకు అతీతంగా ఆయన పైన అభిమానం ఉండే, దాన్ని ఎవరం కాదను. కానీ ఈరోజు అంటే వారి పైన ఉండే అభిమానం షర్మిల, అంటే షర్మిల ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తే కాదు, రెండు రాష్ట్రాలు విడిపోయినాయి. అందుకని జగన్ గారు ఆంధ్ర రాష్ట్రానికి పోవడం జరిగింది, పాదయాత్ర చేసినాడు, ముఖ్యమంత్రి అయినాడు. షర్మిల గారు కూడా జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన తరఫున ఈవిడ కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఆమెకు ఏదైనా అవకాశం ఉంటే ఆంధ్రలో ఉంటుంది, కానీ తెలంగాణలో ఉంటుందని మాత్రం నేను భావించడం లేదు. అంటే వారి అభిమానులు షర్మిల గారు పార్టీ పెడితే ఆమెతో పాటు సహకరించడానికి ప్రయత్నం చేయవచ్చు నేను కాదనను, కానీ పెద్ద సంఖ్య లేదు, పెద్ద సంఖ్య అయితే లేదు. ఒకవేళ ఆయన పైన రివెంజ్ తీసుకునే అవకాశం ఏదైనా ఉంటే ఆంధ్రలోనే ఉంటుంది, కానీ తెలంగాణలో అయితే ఉండదని నా ఉద్దేశం. ఆవిడ ఏదైనా ప్రయత్నం చేస్తే ఆంధ్రలో చేస్తే ఆమెకు ఏదైనా లాభం కావచ్చు, కానీ తెలంగాణలో అయితే పార్టీ నాన్ స్టార్టర్ అనేది నా ఉద్దేశం. ఓకే అండి, థ్యాంక్ యూ. మొత్తంగా షర్మిల పార్టీ పెట్టుకొని జగన్ పైన రివెంజ్ తీర్చుకోవాలంటే అది ఏపీలో పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది, కానీ తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల షర్మిలకు ఎలాంటి ఉపయోగం ఉండదు అనేటువంటి మాట చిన్నారెడ్డి అంటున్నారు.